తొలి సంఘాల అభివృద్ధికి తరువాతగా తోడ్పాటు అందజేస్తా రెడ్డి సంఘం భవన అభివృద్ధి సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీ. రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన కోవా లక్ష్మణ్ వద్దిరాజు రామచంద్రంను ఘనంగా సత్కరించిన ముందూరు బాబు రాష్ట్ర ప్రతినిధులు. అక్రమ అరెస్టులకు నిరసనగా బద్దినపల్లిలో సెల్ టవర్ ఎక్కి కాంగ్రెస్ యూత్ లీడర్ల ఆధ్వర్యంలో నిరసన. తడగొండ గ్రామంలో తాటి చెట్ల నరికివేతపై గౌడ కులస్తుల ఆందోళన. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంతో పాటు రెడ్డి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు మంత్రి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ సమక్షంలో శుక్రవారం రోజున నిర్వహించారు. శుక్రవారం రోజున సిరిసిల్ల జిల్లా పర్యటన కార్యక్రమంలో భాగంగా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా కూర అంజిరెడ్డిజే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రెడ్డి సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి మంత్రి కె తారక రామారావు భూమి పూజ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ సంఘాల భవనాల కోసం కూడా నిధులను కేటాయిస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, తంగళ్లపల్లి జడ్పీటీసి మంజుల రామలింగారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డితో పాటు సంక్షేమ సంఘం సభ్యులు హాజరయ్యారు. ఏమనగా ఒక నిమిషం వస్తారు అందరూ మాట్లాడారు మాట్లాడారు
విలువైన స్థలం అక్కడ బలహీనవర్గ కేటాయించిన ఆత్మలు బాల పేట మన జిల్లా వరకు కేటాయించింది మేము కూడా రెడ్డిలో మాగించాము ఆత్మ ఇంకా వాళ్ళకు ఇవ్వండి రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడం నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు బద్దెనపల్లి గ్రామంలో సెల్ టవర్ ఎక్కారు. నిరసన తెలిపిన ప్రతిసారి కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడం నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు బద్దెనపల్లి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజు మంజూరు చేసి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ శంకుస్థాపన చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలో కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. కాగా పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకుని అక్కడికి చేరుకోవడమే కాకుండా యూత్ కాంగ్రెస్ లీడర్లను శాంతింపచేసి వారిని దించేశారు. వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ వీధి మధురా సంఘం అధ్యక్షుడిగా లాలా లక్ష్మీరాజం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం రోజున సంఘం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మధురా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేములవాడ పట్టణ బద్దిపోచమ్మ వీధి మధురా సంఘం అధ్యక్షుడిగా లాలా లక్ష్మీరాజంతో పాటు ఉపాధ్యక్షుడిగా రాజు, మల్లయ్య, కోశాధికారిగా చలపతి, గౌరవ అధ్యక్షుడిగా రాములు, కార్యవర్గ సభ్యులుగా రమేష్, వేణు, శేఖర్, లాలా శ్రీకాంత్, కరకయ్య తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తూ తమకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. బాడీ ఎన్నుకోవడం జరిగింది. ఈ బాడీ మెంబర్స్ కంపల్సరీ ఇప్పుడు నూతన కార్యవర్గం. గీత కార్మికులకు ప్రధాన జీవనాధారమైన తాటి చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికిన రైతుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయినపల్లి మండలం తడగొండ గ్రామం చెందిన పలువురు గౌడ సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఓ రైతు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్దాక్షిణ్యంగా తాటి చెట్లను నరికివేసి తమ ఉపాధిని దెబ్బతీశారని సందర్భంగా పలువురు గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాటి ఈత చెట్లపై ఆధారపడి బ్రతుకుతూ జీవనం వెల్లదీస్తున్న గీత కార్మికుల పొట్టగొడుతూ గౌడ సంఘం చెందిన పలువురిని జీవనాధారం లేకుండా చేసిన రైతుపై చర్యలు తీసుకోవాలని బోయినపల్లి మండలం తడగొండ గ్రామం చెందిన గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలం గట్లపై ఉన్న దాదాపు 90 తాటి చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్దాక్షిణ్యంగా నరికివేసిన వైరంపై సిఐ ఎక్సైజ్ సిఐతో పాటు పలువురు పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. గీత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి అని దీనిపై తమకు నష్టపరిహారం అందజేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న 40 కుటుంబాలు గీత కార్మిక వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తమకు చెప్పకుండా తాటి చెట్లు నరికివేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తలవండ గ్రామంలో గౌడ కులస్థలకు చెందినటువంటి జీవనోపాధారం చేసుకుంటున్న కులవృత్తి చెందిన చెట్లు తాడి చెట్లు ఒక 90 చెట్ల వరకు దాదాపు 30 సంవత్సరాల వయసు గల చెట్లను తన ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతి లేకుండా నరికేయడం జరిగింది. దీనివలన గ్రామానికి చెందిన గౌడ కులస్థులు జీవనోపాధారం కోల్పోవడం జరిగింది. ఎందుకంటే దీని మీదనే గౌడుసులు మేము జీవనోపాధారం చేసుకుంటున్నాం కాబట్టి మాకున్న ఆధారం ఇది ఒక్కటే కాబట్టి ఇలాంటి ఆధారం లేకుండా మాకు అనుమతి లేకుండా కొట్టేసి మాకు జీవనోపాధారం కోల్పోయడం జరిగింది. కాబట్టి దీని మీద నిన్న కలెక్టర్ గారికి
జీసీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మన బోయినపల్లి ఎస్ఐ గారికి, మరో గారు గారికి, సూపరింటెండెంట్ పోలీస్ గారికి, సిఏ గారికి, ఇలాగే దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోగలరని, మా గౌరవ కులస్థలకు న్యాయం చేయగలరని. తప్పకుండ మండల్ బోయినపల్లి, మేము గౌరవ కులస్థలం. మా గ్రామంలో గౌరవ కులస్థలం ఒక 40 మంది దాకా ఉన్నాం. ఈ తాటివాడ మీదనే బతుకుతున్నాం. మాకు ఎలాంటి ఉపాధి లేదు, భూమి లేదు. ఇటు పరిస్థితులలో తాడి చెట్లు వాళ్ళ చేనులో ఉండే ఆ చేనులో 90 చెట్ల దాకా నరికేసడం జరిగింది. దీనివల్ల మేము ఉపాధి కోల్పోయినాం. కాబట్టి దీని చర్య తీసుకొని మాకు సహాయం చేసి మీరు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, సిఐ గారిని అందరినీ కోరుకుంటున్నాం. జూన్ 26వ తేదీ ఆదివారం రోజున వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహుజనుల రాజ్యాధికార మహాసభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఎస్పీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా రంగనాథపల్లి మండలము కిలాస్పూర్ గ్రామంలో సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ పుట్టినటువంటి గ్రామంలో మరి బహుజన రాజ్యాన్ని స్థాపించి 352 సంవత్సరాల క్రితం 12,000 మంది సైన్యంతో గోలుకొండ కోటను 7 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ ప్రాంతంలో 18 కోటలకు రాజ్యాధికారం సాధించినటువంటి గౌరవనీయులు బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ ఊరు నుంచి మరి 6 మార్చి 6 తారీఖు నాడు ప్రారంభమైనటువంటి రాజ్యాధికార యాత్ర 25 అసెంబ్లీలు తిరుగుతూ 100 రోజులు పూర్తి చేసుకొని హన్మకొండలో హైదరాబాద్చారి గ్రౌండ్లో ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ, మరి అదే రోజు 148వ సంవత్సరము 26వ తారీఖు నాడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మరి 7 సంవత్సరాల ఉద్యోగాన్ని వదులుకొని బహుజనుల చైతన్యం కోసము, బహుజన రాజ్యాన్ని తెలంగాణ ప్రాంతంలో నిర్మించడం కోసము వారు ఈ పాదయాత్రలో ఎండనగా మరి అనేక ప్రాంతాలు తిరుగుతూ గ్రామాలలో అనేక మందిని కలుస్తూ గ్రామ స్థాయిలో సమస్యలు మరి తెలుసుకుంటూ బహుజనులను చైతన్యవంతులను చేస్తూ మరి ఆ పాదయాత్రకు మేము కూడా కొన్ని రోజులు వెళ్ళడం జరిగింది. మరి మేము కూడా ఈ వరంగల్ సభకు అక్కడ పరకాల ఇన్ఛార్జిగా మేము అక్కడ ఒక 5 రోజులు పనిచేసి రావడం జరిగింది. మరి తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ మీద మరి బీజేపీ పార్టీ మీద బాగా వ్యతిరేకత ప్రజలలో గ్రామ స్థాయిలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. వచ్చే ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీకి మరి ఇక్కడున్నటువంటి 70 సీట్లు బహుజన సమాజ్ పార్టీ బీసీలకు కేటాయిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు మరి సిరిసిల్ల వేములవాడకు సంబంధించిన 85-90% బీసీ ఎస్సీల ఓట్లు తెలంగాణ ప్రాంతంలో బహుజన రాజ్యం రావడం కోసము మరి అనేక మంది సమీకరణలు కూడా బీసీ సమాజం చాలామంది చేరికలు కూడా జరుగుతున్నాయి. మరి 26 నాడు జరిగేటువంటి సభకు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, వేములవాడ అసెంబ్లీ నుంచి, సిరిసిల్ల అసెంబ్లీ నుంచి మరి అధిక సంఖ్యలో వేలాది సంఖ్యలో మేధావులు, యువకులు, ఉద్యోగులు, యువతులు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. మరి రానున్నటువంటి కాలంలో వేములవాడ నియోజకవర్గం నుంచి, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ నీలి జెండా ఎగురవేస్తామని చెప్పి తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్య బహుజన సమాజ్ పార్టీ నీలి జెండా ఎగురవేస్తామని చెప్పి తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలంగాణలో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయింది, పీజీలు అది బీటెక్ చదివినటువంటి వాళ్ళు ఉపాధి కూలీలుగా మరి పనిచేయడం జరుగుతుంది, నిత్యావసర ధరలు పెరిగినాయి, గ్యాస్ ధర పెరిగింది, మరి స్టీల్ ధర పెరిగిపోయింది, విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోవడం జరిగింది. మరి నిరుద్యోగులకు ఉపాధి లేక డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. 1300 మంది విద్యార్థులు మరి త్యాగం చేసినటువంటి త్యాగం కూడా వృధా చేసినటువంటి ఈ యొక్క ధరలు ఈ ప్రాంతంలో మరి భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి కుట్ర జరుగుతుంది. మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి బహుజనులు భారతదేశంలో తెలంగాణలో చాలా ప్రమాదములు ఉన్నారు.
మరి ఈరోజు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది 5 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది బీసీల ఫండ్ ఎస్సీలది ఎస్టీలది మైనార్టీలది మొత్తము వాళ్ళే మరి వాళ్ళ అవసరాలకు మరి ఉపయోగించడం జరుగుతుంది మరి దాన్ని రానున్నటువంటి కాలంలో ఏనుగు గుర్తు మీద ఓటు వేసి మరి బహుజన రాజ్యం కోసము తయారుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో నిర్మించనున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు ఎంపీపీ శరత్రావు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామ సమీపంలో సర్పంచ్ కాశోల్లా పద్మ దుర్గా ప్రసాద్తో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు ఎంపీపీ జనగామ శరత్రావు ఎంపీటీసీ గుండం నర్సయ్య ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని దీనిలో భాగంగానే వారికి డబుల్ బెడ్లు ఇండ్లను నిర్మిస్తుందని ఈ సందర్భంగా పేర్కొంటూ అర్హత కలిగిన వారికే డబుల్ బెడ్రూమ్లను మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దేవాజీ కృష్ణవేణి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలకృష్ణంతో పాటు ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు రొడ్డ దేవదాస్ తదితరులు హాజరయ్యారు. తుర్కపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలవర్గ సభ్యులు, పెద్దలు, ఎంపీపీ శరతన్న గారు, గ్రామ ప్రజలు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, పాత్రికేయులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కట్టేయడం అనేది చాలా పేదలకు అదృష్టం. కానీ ఇక్కడ బాగా రేట్లు పెరగడంతో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి ఎవరి జాగాలో వాళ్ళు కట్టుకోవాలనే ఆలోచన చేయడం కూడా లబ్ధిదారులకు అదృష్టం. ఎందుకంటే ఒకప్పుడు ఇవి 75,000 నుంచి 1,00,000 వరకే ఇచ్చిన రోజులు, కానీ ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతోని అందరూ ఓపికతోని మీరు ఈ డబుల్ బెడ్రూమ్లను మేము ముగ్గు పోసిన దానికి మీరు తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఇది అందరికీ మంచిగా ఉంటుంది. మిమ్మల్ని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా తొందర తొందరలో ముగ్గులు పోసుకొని చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది ఇప్పటికే లేట్ అయింది, ఇదంతా మీకు కూడా తెలుసు. ఈ 29 కూడా మీరు అందరూ కలిసికట్టుగా తొందరలో చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఇంక 25 కాదు 50 కూడా ఇచ్చడానికి కూడా మన మంత్రి గారు చాలా ముందు చూపుతో ఉన్నారు. ఎందుకంటే పేదవాళ్ళు అందరు కూడా ఇల్లు కట్టేయాలనే ఆలోచన మీద వారు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా పేదవాళ్ళే కాబట్టి తొందరలో మీరు ఓపికతో ఉండి మీరు ఎవరు కూడా ఏమీ కూడా అరే వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు అనుకోకుండా వచ్చిన వారు తొందరగా కట్టుకుంటే ఇంకా రాని వారికి కూడా తొందరనే వస్తుంది. ఎందుకంటే మంత్రి గారు దూరదృష్టి పెట్టి తొందర తొందర చేయాలని ఆలోచనడు. కాబట్టి మీరందరూ కూడా తొందరగా చేసుకుంటారని మీ లబ్ధిదారులను మీ మరొకసారి తొందరగా చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం మీ అందరి మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన వారి సత్కార సన్మాన కార్యక్రమాన్ని హైదరాబాద్లోని ఆర్టీసీ ఆడిటోరియంలో శుక్రవారం రోజున నిర్వహించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో మున్నూరు కాపుకు చెందిన పలు విభాగాల కార్యకర్తలు నేతలు అధికంగా తరలివెళ్లి వారిని అభినందించినట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రతినిధి కొండ దేవయ్య తెలిపారు. ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కోవా లక్ష్మణ్తో పాటు వద్దిరాజు రవిచంద్ర ఆత్మీయ సన్మానతో సభ కార్యక్రమాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలు మండల గ్రామ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో వారిని ఆత్మీయంగా సత్కరించి రానున్న రోజుల్లో సంఘం అభివృద్ధికి పాటుపడాలని కోరినట్లు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య తెలిపారు.
వేములవాడా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులకు సాగునీటిని అందించడానికి శాసనసభలో చనమనేని రమేష్ బాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు అని టీఆర్ఎస్ రూరల్ మండల శాఖ అధ్యక్షులు గోసుకుల రవితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు పేర్కొన్నారు. వేములవాడ మండలం హనుమాజ్పేట గ్రామంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూలవాగుపై అనేక చోట్ల చెక్ డ్యాంలను కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించి భూగర్భ జలాల పెంపు కోసం ఎమ్మెల్యే రమేష్ బాబు కృషి చేస్తున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు సాగునీటు అందించే దిశగా రమేష్ బాబు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గోసుకుల రవితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు పేర్కొన్నారు. హనుమాజ్పేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ రైతులకు పంట నీరు అందించాలన్న ఉద్దేశంతో శాసనసభ్యులు రమేష్ బాబు కృషి చెక్ డ్యాంలు ఏర్పాటు చేస్తున్నామని 4 ఏండ్లుగా ఎకరాలుగా నీళ్లు చెందే దిశగా 40 లక్షల రూపాయలతో బండపల్లి చెరువు బావసాయిపేట చెరువు కాలువ ద్వారా వేములవాడ గ్రామీణ ప్రాంతాలకు నీటిని తెస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, సర్పంచులు ఏసి తిరుపతి, లచ్చయ్య, గంగాధర్, ఎంపీటీసీ తిరుపతి నేతలు శ్రీనివాస్, సంతోష్, లచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఈ సాగునీరు కొరకు ఒక్కొక్క గ్రామానికి ఏదైతే చిన్న కుంటలు ఉన్నాయో చిన్న కుంటలకు ఎల్ఎంఎల్ ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్లను చిన్న కుంటలు నింపుకొని అక్కడ ఆయకట్టుకు పారే విధంగా ఏర్పాటు చేసుకునే దాంట్లో బౌసపేట గ్రామంలో మాకున్నటువంటి ఎలాంటి నీటి ఆధారం లేదు. ఆ 2 చెరువులకు మాకు నీళ్లు కావాలని చెప్పి మేము గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారిని మేము అడగడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు 2 కుంటలకు నీళ్లు నింపుకునే విధంగా ఒక 450 మీటర్లు కాలువను ఏర్పాటు చేసి ఇంకొక 0.5 కిలోమీటర్లు అది ఏది ఒర్రే ద్వారా మాకు వెళ్తాయి. కాబట్టి ఈ కాలువకు 40 లక్షల రూపాయలు శాంక్షను చేయించడం జరిగింది. వారికి మా గ్రామం తరఫున మరియు మా గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున మా తరఫున మేము వారికి ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీరు తాగునీరు అనే కార్యక్రమంలో భాగంగా మాకు బోసాయిపేట బండపల్లి నుంచి కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినటువంటి మన శాసనసభ్యులు చెన్నమేని రమేష్ బాబు గారికి, ఎందుకంటే మాకు అసలు చెరువు అనేది లేదు హనుమాజ్పేటకు. బుల్లారం కానీ లింగంపల్లి కానీ బుల్లారం లింగంపల్లి హనుమాజ్పేట 3 గ్రామాలకు చెరువులు అనేవి లేవు. కాబట్టి మాకు ముఖ్య మన ఎమ్మెల్యే గారు కాలువల ద్వారా మాకు నీళ్లు తీసుకురావడం చాలా సంతోషం. ఈరోజు వారి నిధుల నుండి 40 లక్షల రూపాయలు కాలువలకు కేటాయించడం జరిగింది. మరి మా హనుమాజ్పేట తరఫున, బొల్లారం తరఫున, లింగంపల్లి తరఫున ఎమ్మెల్యే గారికి మా యొక్క ప్రత్యేక వందనాలు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సూచన మేరకు ఈరోజు బండపల్లి చెరువు నుండి 40 లక్షల నిధులు కాలువ గురించి మంజూరు చేసిన బొల్లారం, బౌసపేట మరియు హనుమాజ్పేటకు 3 గ్రామాలకే కాకుండా మరి ఆ కాలువ ద్వారా ఇంకొక 1000 ఎకరాలకు కిందికి నీళ్లు నిలిచినట్టయితే నక్కవాగు ద్వారా మా లింగంపల్లి ప్రజలు మరియు మల్లారం ప్రజలు బాగుపడతారని చెప్పి ఇందులో చొరవ తీసుకొని దీన్ని అమలు చేస్తారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆశిస్తూ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారు ఇల్లంపల్లి నీటి ద్వారా ఇప్పటికే 50,000 ఎకరాలకు నీరు అందించడం జరిగింది. అలాగే హనుమాజ్పేట, బుల్లారం, లింగంపల్లి గ్రామాలకు చెరువులు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రికి లెటర్ ద్వారా ఎన్నోసార్లు ఇచ్చి ఇప్పుడు 4000 ఎకరాలకు నీరు అందించే దిశగా 40 లక్షల రూపాయలు బండపల్లి చెరువు, బావసాయిపేట చెరువులకు పెట్టి కాలువల ద్వారా ఈ గ్రామాలకు నీరు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంత రైతుల తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు పక్షపాతి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులకు వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రతి రైతు ముఖంలో సంతోషాన్ని చూడాలనే ఉద్దేశంతో ఈరోజు 40 లక్షలు ఇచ్చిండు. అవి సరిపోతే ఇంకా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని
గౌరవ శాసన సభ్యులు నిన్ననే తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గత వేసవి కన్నా ముందు నుంచేలి ఈ కాళేశ్వరం నీరు ఈ ప్రాంతానికి చేరుకొని ఇటు బండపల్లి దాకా పోయే సందర్భంలో ఈ మార్గ మధ్యంలో ఉన్న అనేక రకాలటువంటి కాలువల ద్వారా ఇక్కడ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ వాటిని నిల్వ చేసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ప్రాంత రైతులు చాలా నిరుత్సాహపరిచేవారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గత వేసవిలో నేను అన్మల్ గారు, ఇక్కడ సర్పంచ్ గారు, ఇక్కడ దోస్తారావు గారు వీళ్ళంతా కూడా ఒకసారి ఈ ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది. నీరుకి సోర్స్ ఇక్కడ దొరకకపోవడం ఇబ్బందిగా ఫీల్ అయ్యడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కొద్దిగా ఈ రైతుల ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా ఎమ్మెల్యే గారికి విన్నవిస్తే మంచి ఆలోచన ఈరోజు జరిగింది. ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రభుత్వం ద్వారా జీవో తీసుకొని ఒక బండపల్లి బౌసైపేట చెరువు అయినటువంటి కొత్తకుంట చెరువుకు 40 లక్షల రూపాయలు ఆధునీకరణలో భాగంగా శాంక్షన్ మంజూరు ఇవ్వడం జరిగింది. అందులో నీరు నిల్వ లభ్యత ఈ ప్రాంతం అంతా కూడా ఒక 4,400 ఎకరాలకు సాగుకు విభాగంలో సాగులోకి వస్తుందని ఈ ప్రాంత రైతులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీర్ల ద్వారా తెలుసుకోవడం జరిగింది. దీన్ని అమలు చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో అన్మాజిపేట, బొల్లారం, లింగంపల్లి గ్రామాలకు చెరువులు లేవనే ఉద్దేశంతో ఇదివరకే మూలవావుపై చెక్ డ్యాంలు కట్టి నీటి నిల్వ ఉంచడం జరిగింది. అదేవిధంగా నక్కవావుపై కూడా కొత్తగా చెక్ డ్యాంలు ప్రపోజ్ చేసి భూగర్భ జలాలు పెరగాలంటే నీటిని ఆపాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇదివరకే మేము చూసి ఈ నక్కవావుపై కూడా 2-3 చెక్ డ్యాంలు పెట్టడం జరిగింది. పెట్టిన సందర్భంలో అదేవిధంగా ఈ ప్రాంతంలో అదే మల్లారం కూడా పోసాన్పేట చెరువు కూడా నింపే భాగంలో D11 కెనాల్ ద్వారా పోసాన్ చెరువు నిండుతుంది కాబట్టి వాటికి కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా రావడం జరుగుతుంది. వెమ్లవాడ రూరల్ మండల్ ఇదివరకే 90% సస్యశ్యామలమైంది, ఆయనతో 10% కూడా పూర్తి చేస్తామనే లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంత మంత్రివర్యులు కేటీ రామారావు గారు పోతున్నారు. సిరిసిల్ల జిల్లానే దేశంలోనే అగ్రగామిగా తీసుకుపోయే దశలో వారు పోతురు కాబట్టి ఈ ప్రాంత ప్రజల తరఫున వారి వెన్నంట ఉండి వారికి ఈ ప్రాంతం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, త్రాగునీరు, సాగునీరు, నిరుద్యోగ నిర్మూలన కోసం ఏర్పడ్డటువంటి తెలంగాణను ఒక్కొక్క మెట్టెక్కించి బంగారు తెలంగాణ సాధించగ దిశగా పోతున్నటువంటి నాయకులకు మనం వెన్నంటి ఉండి ఈ ప్రాంత ప్రజలు ఎల్లప్పుడు ఎన్నంట ఉంటారని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ శివకేశవుల ఆలయంలో మండల పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న శ్రీ శివకేశవ స్వాముల వారి ఆలయంలో జరిగిన మండల పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామివారి ఆలయాల్లో శిఖర ప్రతిష్ట పూర్తయి 7 ఏళ్ళు అయిన సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగడ్డ తిరుపతి ఆధ్వర్యంలో మండల పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మంత్రోచ్చారణల మధ్య దీపారాధన, గణపతి హోమం, స్వామివార్లకు పంచామృత అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. కాగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసిన మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన దాతలను చైర్మన్ సభ్యుల ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, ఆలయ కమిటీ సభ్యులు ఎగోల రాజేశం, మిరుదొడ్డి శంకరయ్య, చింతోదు శ్రీనివాస్, జనగామ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టరి శనివారం నాడు.
అని మీరు ఎర్రబట్ట లోపల ఇంటికి దర్వాజా కట్టారు. రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన కోవా లక్ష్మణ్ వద్దిరాజు రామచంద్రంను ఘనంగా సత్కరించిన ముందూరు కాపు రాష్ట్ర ప్రతినిధులు. అక్రమ అరెస్టులకు నిరసనగా బద్దిలపల్లిలో సెల్ టవర్ ఎక్కి కాంగ్రెస్ యూత్ లీడర్ల ఆధ్వర్యంలో నిరసన. తడగొండ గ్రామంలో తాటి చెట్ల నరికివేతపై గౌడ కులస్తుల ఆందోళన. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.